నిర్మల్ జిల్లా కేంద్రంలో కష్టపడి రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు ఏర్పాటు చేసుకున్న లోకేశ్వరం మండల కనకనూరు గ్రామ సర్పంచ్ నరేష్ కొనుగోలు కేంద్రానికి నిర్వాహకులు రైతులకు చేతివాటం పెట్టారు. గ్రామంలోని డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నడిపిస్తున్నాడు. రైతులు పండించిన వరి పంటను అమ్ముకునేందుకు లారీల్లో తీసుకెళ్లి రైస్ మిల్లర్లో ఓనర్లతో కలిసి బస్తాకు 4 కిలోలు తరువు కాకుండా ఒక్కో బస్తాకు 10 కిలోల చొప్పున తరువు కింద తీశారు. భూమి లేని బినామీ రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిన వైనం ఆలస్యంగా బయటపడింది. దీంతో కనకాపూర్ గ్రామ రైతులు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, వ్యవసాయ అధికారులను సైతం కలిసిన డీసీఎంఎస్ నిర్వహించేది ఎమ్మెల్యేకు అనుచరుడు కావడంతో ఏం చేస్తారో చేసుకోండి అంటూ బెదిరిస్తున్నారని అంటున్నారు. దాదాపు గ్రామంలోని రైతులందరినీ కలిపి 30 లక్షల వరకు గోల్మాల్ చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన అకౌంట్లో, ఆయన బినామీ అకౌంట్లో వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది నిలదీస్తే ఉల్టా మాకే బెదిరించుడు, దమ్గీచుడు, మీ సంగతి చూస్తా మీరు ఏమనుకుంటున్నారు, ఈ భాషనే మాట్లాడుతున్నారు సార్ ఆయన. మేము రిక్వెస్ట్, ఇప్పటి వరకు ఊరంతా గ్రామ ప్రజలు 500 రైతులు మేము మర్యాద ప్రేమతో అడిగితే కూడా మీరేం చేస్తారో చేసుకోపోండి, మీరు ఏమైతే చేసుకోపోండి అని చెప్పడం జరిగింది సార్. ఊళ్ళో సామరస్యంగా మాట్లాడుకుందాము అని అంటే కూడా దానికి ఆయన దిలివీయలేడు సార్ అని చెప్పేసి ఎమ్మెల్యే సార్ దగ్గరికి కూడా పోయినాం సార్. ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా ఆయన ఎమ్మెల్యే దగ్గర కూడా వినలేదు సార్. ఎమ్మెల్యే సార్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు, చెప్పిండు, చెప్తే కూడా నేను ఇనా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి మళ్ళీ గ్రామం లోపల లొల్లులవుతున్నాయని మండల హెడ్ క్వార్టర్ పిలిచిండు అవసరం. పిలిచిన తర్వాత ఎంఆర్ఓ గారు, సిఐ, ఎస్ఐ ఒక ఫంక్షన్ హాల్లో కూర్చొని మేము గ్రామ రైతులందరం ఆ 11 మంది ప్లస్ ఆయన గారు కూడా వచ్చిండు సర్పంచ్, ప్రస్తుత డీసీఎంఎస్ నిర్వాహకు. కొందరు రైతులకు దండుకులు వేసినాము, కొందరికి బైకాట్ చేసినాము అని ఆరోపణలు మా విలేజ్ మీద వస్తున్నాయి. దానికి స్పష్టీకరణ ఇవ్వాలి ఏంటంటే, ఇప్పుడు కొందరు ఒక 11 మంది రైతులు వాళ్ళ అమౌంట్ కాక వాళ్ళ అకౌంట్లలో ఖాతాలలో వేరే వాళ్ళ అమౌంట్, అదనపు అమౌంట్ వేయడం జరిగింది. దాని గురించి మేము డిఎస్ ఆఫీస్ నుంచి డాటా తీసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, ఇవి సర్పంచ్ నరేష్ వాళ్ళ అకౌంట్లో బినామీగా వేసుకున్న అమౌంట్, అది రైతులకు కోతలు పోసి ఆయన అకౌంట్లో వేసింది. దీని గురించి మేము వాళ్ళకి చెప్పాడు చెప్తున్నాను వాస్తవం. అయితే ఇక్కడికి నేను సర్పంచ్ చేసినామా, మాది కూడా చేసినాం సార్. అడుగు, నేను ఊడ్చుకున్నా, నేను రాకున్నా అంటాడా గతలు సార్? ఇప్పుడు ఎట్లా మేము దొరుకుతున్నా, లెక్కలు దొరకని దొరుకుతుంది, లెక్కలు దొరికితే మేము అందరం ఉంటేనే సార్. రైతు ప్రతి రైతు లారీ వైపు తీస్తేనే దొంగ, అప్పటిదాకా దొంగ దొరకలే దొరకదు సార్. మీరు ఏమన్నారు ఇప్పుడు కటింగ్, అందరు కటింగ్ అన్నారా? మేము కూడా ప్రతి ఒక్క రైతు రైస్ మిల్ పోయినా మాట్లాడుకున్నాం, కటింగ్ అయిపోయింది రైస్ మిల్, అది బాధ లేదు సార్. రైస్ మిల్ 30 కిలోలు